ఈరోజు రథసప్తమి సందర్భంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. దర్శించుకున్న వారిలో రాజకీయ ప్రముఖులు, ముఠాధిపతులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎంపీ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు స్వామివారి దర్శనం అనంతరం ప్రజలకు రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకి, తెలుగు వారు అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి రథసప్తమి నాడు కూడా అంగరంగ వైభవంగా శ్రీకాకుళం జిల్లాకి ప్రసిద్ధి చెందినటువంటి అరసవల్లి సూర్యనారాయణ దేవాలయంలో పూజలు చేసుకోవడం, ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం అనేది మానవాయితీ. అదే క్రమంలో ఈరోజు విచ్చేసాం. మరి భక్తులందరూ కూడా దర్శనం, చక్కనైనటువంటి దర్శనం చేసుకొని ఆ సూర్య భగవాను తాలూకు ఆశీస్సులు పొంది ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలు కానీ మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు కానీ అందరూ కూడా ఉండాలని మరొకసారి ఆ దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఆలయం కూడా భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలి. ప్రతి సంవత్సరం కూడా ఈ జనవాహిని అనేది పెరుగుతూనే వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అన్నా సరే ఒక ప్రత్యేక దృష్టి అరసవల్లి దేవాలయం మీద పెట్టి భక్తులకి ఎటువంటి ఆకంటాలు లేకుండా, కేవలం రథసప్తమనే కాదు, ఎప్పుడు ఏ రోజు వచ్చినా సరే వాళ్ళకి, ఎందుకంటే దీని తాలూకు కెపాసిటీ చూసుకుంటే ఒక ప్రముఖ ఆలయం మనకి అన్నవరం కానీ, శ్రీశైలం కానీ, తిరుపతి దేవాలయాలు ఏ రకంగా ఉన్నాయో అంతటి పొటెన్షియల్ ఉంది. ఇతర దేశాల నుంచి కూడా ప్రత్యేకంగా ఇటువంటి ప్రముఖమైనటువంటి దినాల నాడు భక్తులు వచ్చి సందర్శించుకునేటటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద, రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి సరైనటువంటి క్రమంలో భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా అభివృద్ధి చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. దానికి మా తాలూకు సహకారం కూడా ఎప్పుడూ ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైనా సరే టూరిజం అలాగే